డిస్పెన్సరీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని తగినంత మంది వైద్య సిబ్బందిని నియమించాలని షుగర్ బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు పరీక్షలు నిర్వహించాలని కోరుతూ సిఐటియు నగర ఉపాధ్యక్షులు ఆదిని కంచన డిమాండ్ చేశారు. సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో గుంటూరు కృష్ణానగర్లోని ఈఎస్ఐ డిస్పెన్సరీ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నికల్సన్ మాట్లాడుతూ కార్మికులు ప్రతి నెల ఈఎస్ఐ కంట్రిబ్యూషన్ జమ చేస్తున్నారని కానీ ప్రభుత్వం వైపు నుంచి కార్మికులకు సౌకర్యం కల్పించడం లేదని ఆరోపించారు. గుంటూరు ఈఎస్ఐ డిస్పెన్సరీలో బీపీ షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు కనీస పరీక్షలు నిర్వహించడానికి కావాల్సిన పరికరాలు కూడా లేవకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో నగర తూర్పు పశ్చిమ కమిటీల ప్రధాన కార్యదర్శులు కట్లగుండ శ్రీనివాసరావు, బి ముత్యాలరావు అధ్యక్షులు, నగర నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందించాలి మెరుగైన వైద్యం, అందించాలి అందించాలి మెరుగైన వైద్యం, అందించాలి అందించాలి మెరుగైన వైద్యం, అందించాలి. తీసుకెళ్ళండి అంబులెన్స్ లో పోయి అక్కడ చూపించుకొని మళ్ళీ తెచ్చేవారు. ఈ మధ్య కాలంలో ఈఎస్ఐ హాస్పిటల్ అంటే చాలా మందుల సప్లైలో కానీ రోగులను చూడడంలో కానీ చాలా ఇబ్బంది పెడుతున్నారు. డాక్టర్లు 4 డాక్టర్లు ఉండాలి ఇక్కడ, అయినా ఉండేదారు ఒకరు ఇద్దరు కన్నా ఎక్కువ ఉండట్లే. అదేమంటే కరోనా టైంలో సిబ్బందిని అక్కడ పంపించామంటున్నారు. అయితే దీర్ఘకాలిక జబ్బులు, షుగరు బీపీ లాంటి జబ్బులు కూడా కనీసం రక్త పరీక్ష చేయాలంటే కిట్స్ లేవంటున్నారు. మరి ఇదేం హాస్పిటల్లో కిట్స్ లేకపోతే ఎమ్మటే ఇన్నిటి పెట్టి తెప్పించుకోవాలి కదా. బీపీ షుగర్ మందులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ హాస్పిటల్ ఉంది కాబట్టి ఈ రోగులు బయట మందులు కావాలంటే విపరీతంగా డబ్బులు ఖర్చు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇక్కడ నగరంలో 30 పడకల ఆసుపత్రి నిర్మించాలని, ఈఎస్ఐ హాస్పిటల్లో ఉన్నటువంటి అన్ని రకాల మందులు అన్ని రోగులకు సప్లై చేయాలని, అట్లాగే మౌలిక సదుపాయాలు కల్పించాలని, సిబ్బందిని కూడా తగినంత మంది డాక్టర్లను నిర్మించాలని సిఐటియుగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.